చూడగానే ముద్దులొలికే మోముతో ప్రేమ సాగరంలో ముంచే రూపంతో ఉండే శ్రీకృష్ణుడు మధురా నగరిలో దేవకి వసుదేవులకు జన్మించాడు. అయితే మామ కంసుడు చంపేస్తాడని భయపడిన తల్లిదండ్రులు బాలకృష్ణుని అక్కడి నుంచి రేపల్లికి తీసుకెళ్లి నంద యశోదలకు అప్పగించారు. ఎంతైనా రాజకుమారుడు కదా, ముఖంలోని గంభీరం వెలుగు రాజటీవీ ఎంత దాచినా దాగవుగా. అందమైన ఆ మోము చూసి ఆకర్షితులు కాని వారు ఉండరు. బాల్యంలో శ్రీకృష్ణుడు లీలలు అంతా ఇంతా కాదు. తనను సంహరించేందుకు వచ్చిన అనేక మంది రాక్షసులను వెన్నదొంగ అవలీలగా అంతమొందించాడు. తన మిత్రులతో ఆడుకునే సమయంలో ఎదురైన అనేక అపాయాలను సులభంగా తప్పించాడు. దీనితో సంతోషించిన మిత్ర బృందం కృష్ణుని తమ బృందానికి నాయకుడిగా చేశారు. తమ ప్రియమైన మిత్రునికి ఏదైనా చేయాలని వారు భావించారు. వెంటనే అక్కడ తిరుగుతున్న నెమలిని పట్టుకున్నారు మిత్రులు. వారు ఎందుకు పట్టుకున్నారో అర్థం చేసుకున్న ఆ నెమలి వారికి సహకరించింది. ఓ పింఛాన్ని తీసుకుని కృష్ణుని కిరీటంలో అలంకరించారు మిత్రులు. ఏదో చిన్నప్పుడు స్నేహితులు తలపై పెట్టిన పింఛం అప్పటి నుంచి కృష్ణునికి ఓ ఆభరణంగా మారిపోయింది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.